బ్రేకింగ్ న్యూస్. నవంబర్ 6న దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భారీ బహిరంగ సభ. సభ ఏర్పాట్లను పరిశీలించిన డిఎస్పీ మహేష్ తన సిబ్బందితో కలిసి సభ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే దేవరకద్ర నియోజకవర్గ బహిరంగ సభ కోసం సభ స్థలం మరియు ఎలిఫాంట్ పార్కింగ్ మరియు తదితర ఏర్పాట్లను డిఎస్పీ మహేష్ పరిశీలించడం జరిగింది. అలాగే తన సిబ్బందితో కూడా చర్చించడం జరిగింది. తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన సందర్భంగా మొదటి రోజు నామినేషన్లు పూర్తి స్థాయిలో చేపట్టినప్పటికీ మొదటి రోజు నియోజకవర్గంలో ఎవరు ఎలాంటి నామినేషన్లను వేసిన దాఖలాలు లేవు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతత వాతావరణం నిర్వహిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి నటరాజన్ డిఎస్పీ మహేష్ రమణారెడ్డి తెలిపారు. శనివారం దేవరకర్ర రిటర్నింగ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈ సందర్భంగా నామినేషన్లను ఈ రోజు నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ 3 నుంచి 10వ తారీఖు వరకు ఉంటుందని నటరాజన్ తెలిపారు. అలాగే 13న పరిశీలన జరుగుతుందని, అలాగే 15న ఉపసంహరణ జరుగుతుందని నటరాజ్ తెలిపారు. ఎవరైనా నామినేషన్స్ ఉపసంహరించుకోవడానికి గడువివ్వడం జరిగింది. 10వ తారీఖు ఉపసంహరణ తర్వాత మనకు ఫైనల్గా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎందరు ఉంటారు అనేది ఆ రోజు 12వ తారీఖు సాయంత్రం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ డిసైడ్ అయిన క్రమంలో వల్ల తర్వాత మనం ఫర్దర్ ప్రాసెస్లో వాళ్ళకు గుర్తింపులు కేటాయించడం, ఒకవేళ ఖచ్చితంగా ఏకగ్రీయం అయితేనేమో ఎలక్షన్ పోము, ఏకగ్రీయం కాకుండా పోటీ అనివార్యం ఏంటంటే నవంబర్ 30 గురువారం రోజు పోలింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిగిలిన సమయంలో చేయడం జరుగుతుంది. దేవరకద్రకు సంబంధించి 289 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాతికేయులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రాన్ మీడియా వీరందరికీ ప్రత్యేకంగా దేవరకద్ర రిటర్నింగ్ అధికారిగా మీరు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎల్లవేళలా కూడా రిటర్నింగ్ అధికారి కార్యాలయం తర్వాత మనకు స్పెషల్గా పోలీస్ బందోబస్తుకు సంబంధించి డిఎస్పీ డిసిఆర్పి రమణారెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి శాంతి భద్రతలు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలను పర్యవేక్షించబడతాయి. ఈ నామినేషన్ ప్రక్రియకు 100 మీటర్స్ మనం బౌండరీలో కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దానికి కమిషన్ సూచించిన విధంగా 3 వెహికల్స్ అప్ కాంపౌండ్ వరకు రావచ్చు. తర్వాత నుంచి లోపలికి మాత్రం 5 మెంబర్స్ క్యాండిడేట్ ప్లస్ 4 మెంబర్స్ని అలౌ చేస్తాము. ముఖ్యంగా మీడియా మిత్రులకు తర్వాత మీద ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, అందరికీ చెప్పేది ఏంటంటే డిపిఆర్ఓ నుంచి మనకు గవర్నమెంట్ నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ పరిస్థితిని బట్టి ఏ రోజు నామినేషన్స్ జరిగే దానికి సంబంధించి మేము 3 గంటల తర్వాత జనరల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని నామినేషన్స్ వచ్చినాయి రాలేదు అనేది కొన్ని ఆస్పీషియస్ డేస్ అంటాం మనం. 3 తారీఖు నుంచి మళ్ళీ వ్యక్తిగతంగా వాటిని సమర్పించుకునేటానికి లీడర్స్ కింద వస్తారు కాబట్టి దాని పద్ధతి ప్రకారం రెగ్యులేట్ చేసి మేము అనుమతి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏది ఉన్నా కానీ మా దగ్గర ఉన్నటువంటి ఫోటోల తర్వాత ఫోటో మీటింగ్ చేసేసి మీకు డిపిఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక అసిస్టెంట్ రావడం జరిగింది. ఆయన ద్వారా మీకు ఎప్పటికప్పుడు మీకు సమాధానం ఇస్తాను.